విఘ్నేశ్వర పాద పంకజం నిర్విఘ్నం కురుమే దేవాః సర్వకార్యేషు సర్వదా. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమః. మహాదేవాయ నమః. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. సంవత్సరం ఆర్గనైజ్ చేసుకుంటున్నాము, ఈ సంవత్సరం కూడా అదే ప్రోగ్రామ్ మనం పెట్టుకున్నాము. అసలు భద్రత గురించి తీసుకోవాల్సిన చర్యలు, ప్రమాదాల నివారణకు ఏంటనేది కూలంకషంగా ఒక కార్యశాల రూపంలో ఈరోజు మనం ఇక్కడ ప్రోగ్రాం అనుకున్నాము. ఎంతోమంది ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ముఖ్యంగా ఎస్సీ గారు చాలాసార్లు అంటుంటారు, కార్మికుల సైడ్ నుంచే ఆ నూతనమైన ఆలోచనలు రావాలి, ఈ ప్రమాదాల నివారణ జరగాల. రోజు పొద్దులు లేవగానే పేపర్లు వస్తే ఏదైనా విద్యుత్ ప్రమాదం ఉంటున్నది, ఆ ప్రమాదం అరికట్టాలా, పోయిన ప్రాణాలు తీసుకురాలేదు. ఇప్పటి వరకు కొన్ని వందల మంది కార్మికులు అసూరు వాసిన్లు, అది వారి తప్పిదమ్మ కొన్ని చోట్ల మిగతా వారికి ప్రమేయం లేకుండా రాంగ్ ఎక్సీలు కావచ్చు, ఏదో కొత్త లైన్లల్లో ఒకదాన్ని తీసుకొని ఇంకో దాంట్లో పనిచేయడం కావచ్చు. మన ఊరందరి విషయాలు కూడా చాలామంది కార్మికులు ఈరోజు అసూరు వాసిన్లు. ఈ కార్యక్రమానికి ముందుగా వారి గౌరవ సూచకంగా వ్యక్తి శ్రీ డి నరసింహరావు గారు డైరెక్టర్ ఆపరేషన్ ఎన్పిటిసిఎల్ ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకము. ప్రత్యేకంగా మా జిల్లా తరఫున సార్కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం, ఈ విద్యుత్ భద్రతా వారోత్సవాలకు విచ్చేసినటువంటి సమస్త కార్మిక సోదర సోదరి మనందరికీ కూడా ఈ జిల్లా తరఫున మా తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అసలు ముఖ్యంగా ఈ భద్రతా వారోత్సవాలు అనేది, విద్యుత్ భద్రతా వారోత్సవాలు అనేది ఒక సబ్జెక్టు, అసలు భద్రతా వారోత్సవాలు సేఫ్టీ అనేది దేని కొరకు జరుపుకుంటున్నాం, ఎందుకు స్టార్ట్ అయింది, ఎందుకు వరకు ముఖ్యం అన్నది చాలామంది తెలియకపోవచ్చు. దాదాపుగా ఒక 40 to 50 ఏజ్ గ్రూప్ మధ్య ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇది 1900 అప్పుడు పారిశ్రామిక ఉద్యమము ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది జరిగింది. మనం హిస్టరీలో కూడా చదువుకున్నాం, కొందరు గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు. ఆ రోజు యూరప్ కంట్రీస్ లోపల ఇండస్ట్రీలో పనిచేసిన లేబర్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది అప్పుడే. సో దాని పర్యవసానంగానే 1913 లోపల కౌన్సిల్ ఫర్ సేఫ్టీ అన్నది స్టార్ట్ కాబట్టేది. అప్పటి నుంచే ఈ లేబర్కు లేబర్ లాస్ కానివ్వండి, లేబర్కు సేఫ్టీ అన్నా కానీ అమల్లోకి వచ్చినాయి. ముఖ్యంగా అసలు సేఫ్టీ అనేది దేని కొరకు, ముఖ్యంగా మనకు యాక్సిడెంట్ జరగడానికి కారణమైంది, దిస్ ఇస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ నెగ్లియన్స్. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అన్నది నేనైతే ఒప్పుకోను. దాదాపు ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా మినిమం 10 కంటే ఎక్కువనే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. తెలియకపోవడం అన్నది ఏం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. మెయిన్ రీజన్ ఈజ్ నెగ్లియన్స్. మనకు
గడిచిన ఈ సంవత్సరం లోపల కానీ లాస్ట్ ఇయర్ కానీ చూస్తూ ఉంటే ఓన్లీ డ్యూ టు నెగ్లిజెన్స్, వాళ్ళకి అన్నీ తెలుసు, తొందరపడు తొందర కావాలన్న ఎవరైనా ప్రెషర్ వచ్చి వాళ్ళు చేసి తప్ప వేరే విషయం జరగటం లేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అసలు ఈ సంస్థ అన్నది ఎలక్ట్రిసిటీ బోర్డు నిజంగా చెప్పదలుచుకున్నది ఒకటి, ఏ సంస్థ అయినప్పటికీ కూడా స్పెషల్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అసలు ఓఎన్ఎం షాప్ కానీ కార్మికులు లేని సంస్థను మాత్రం మనం ఊహించుకోలేము. అసలు ఒక్కసారి కార్మికులు లేరు అంటే దేర్ విల్ నాట్ బి ఎనీ ఎన్పిటిసిఎల్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్. సో వాళ్ళతోనే ఈ సంస్థ నడుస్తుంది, వాళ్ళతోనే సంస్థ కాబట్టి వాళ్ళ సేఫ్టీ ముఖ్యం. ప్రతి సంవత్సరం కూడా మే ఫస్ట్ వీక్ లోపల మనం జరుపుకుంటున్నాం. మీ మన మన విద్యుత్ సిబ్బందికి సేఫ్టీ ఎంత ముఖ్యమో దీనికంటే ఎక్కువ కూడా ప్రజల భద్రత కూడా మనం ముఖ్యంగా భావించాలి. సో ఈ వారాణసులో కూడా వైద్య షాప్ లోపల ఉన్నటువంటి ఫోన్ మెసేజ్ కానివ్వండి, ఏఈలు కానీ ఐడి కానీ వీలైనంత వరకు ఈ 1 వీక్ 10 డేస్ లోపల సబ్స్టేషన్ వైజ్గా మనకు వీలైనంత మంది కన్జ్యూమర్స్ కానీ ఫార్మర్స్ కానీ పిలిపించుకొని వాళ్ళకు కూడా ఎలక్ట్రిసిటీ పరంగా జాగ్రత్తలు చెప్పాలని కోరుకుంటున్నాం. నిజంగా బాధాకరమైన విషయము, లాస్ట్ గడిచిన మంత్ లోపల 5 యాక్సిడెంట్స్ జరిగాయి. అసలు అది విధి ఎంత మనను బ్యాడ్గా తెలిసిందో కానీ కంటిన్యూగా 5 డేస్ 5 యాక్సిడెంట్స్ జరిగినాయి. అది ఓన్లీ డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ఆల్ పవర్, తెలియకపోవడం, అవన్నీ తెలియకపోవడం. ఒకడు మోటార్ పట్టుకొని ఇంట్లో వైరింగ్ చేసుకుని ఒకరు చనిపోయాడు, ఎల్సీ తీసుకోకుండా స్ట్రీట్ లైట్స్ మార్చడంలో చనిపోయారు. నిజంగా ఇవి చాలా బాధ అనిపించింది నాకు. అసలు ఎవ్రీడే చూస్తూ ఉంటే పొద్దున లేచి నుండి మనం పొద్దున పోయే వరకు కూడా ఏమి జరగద్దని జరగద్దు భగవంతుడు అని చెప్పి మేమైతే మేల్కుంటాము, జరగకుండా బాధ్యత మీపైన ఉంది. ఇప్పుడు ఫర్దర్గా మనకు అసలు ఏమేమి సేఫ్టీ తీసుకోవాలి, మీ స్టాఫ్ నుంచి కూడా మాట్లాడడం జరుగుతుంది, ఎవరైనా కూడా యాక్సిడెంట్ గురి కాబట్టి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడడం జరుగుతుంది. మనకు అర్బాన్ అనుభవం ఉన్నటువంటి ఇక్కడ డీలు ఉన్నారు, ఏడీలు ఉన్నారు, స్పెషల్లీ మా డైరెక్టర్ గారు కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా చెప్తారు అంటే షేరింగ్ ఫర్ ఇది అంటూ. నిజంగా మనకు ఇప్పుడు జిల్లాలో కూడా 303 మంది మన వైనస్ స్టాఫ్ మంచి స్ట్రెంతే కనబడుతున్నది, ఇంకా కొద్దిగా తక్కువ అనిపిస్తుంది కాబట్టి అందరూ వస్తే ఇంకా బాగుంటుండే. తొందర తొందరగా పనిచేసి కన్జ్యూమర్లకు సప్లై ఇచ్చే ప్రయత్నంలోనే ఈ సంఘటనలు జరుగుతున్నాయి సార్. నిన్నగమున్న సార్ స్వయాన మా అన్నప్పటికే నాదైనా సార్ 3 రోజులు మిగిలిన షార్జలకి కిందవడం జరిగింది సార్. ఎందుకంటే సార్ ఈ సబ్స్టేషన్లలో ఎర్త్రాలు కలిగడం వల్ల అది ఏమవుతుంది సార్, ఏదైనా ఫ్లో ట్రిప్ అయినప్పుడు రివర్స్ కరెంట్ ప్రారంభమవుతుంది సార్. దీనికి సొల్యూషన్ ఒక్కటే సార్, సబ్స్టేషన్తో చాలా దూరంలో ఒక ఎత్తుపత్రాన్ని జోడించుకొని రేడియించి అందులో పెద్ద రైట్ బ్రోల్ కానీ ఏదైనా ఫుల్ అందించి అక్కడ నుంచి తెలిసి వస్తుంటే బాగుందా అని తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకొక యాక్సిడెంట్ ఎట్లా అండి, మన నా తోటి చేయలేమే చిన్న పొరపాటు వల్ల ఒక 4-5 ప్రాణాలకు 30 తండ్రికి సప్లై ఎల్సీ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్రేకర్ ఆఫ్ ఉన్న బ్రేకర్ను మళ్ళీ ఆఫ్ చేయబోయి ఆన్ చేస్తే లైన్లో పనిచేసే 8 మందికి షాక్ వచ్చింది, దానిలో నేను ఒకటి. ఆ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి, ఒకరు నేను పనిచేసే వారే జాగ్రత్తగా ఉండాలని లేదు, ఆ లైన్ మీద ఉన్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యాక్సిడెంట్లను నివారించవచ్చని నా ఉద్దేశం. తర్వాత ఏ పనైనా కూడా మన జ్యుడిషియల్లో మన కంట్రోల్లో ఉన్నది మనమే రాజులు అనుకొని మనమే నేనే చేయాలి అన్న ఉద్దేశంతో మన కంట్రోల్లో ఉన్న లైన్స్ అన్ని ప్రతి ఒక్కటి పక్కా తెలిసి ఉండాలి. ఒకరోజు లేట్ అయినా పర్లేదు అని ఇన్ని రోజులు మాట్లాడాలి కదా, ప్రతి ఒక్కటి మనం తెలిసినప్పుడు మనం పని ఈజీగా చేయొచ్చు. మళ్ళీ తర్వాత ఒకటి ఏంటంటే ఇవాళ ఒక అన్ని వారు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి నా పని ఇది ఉన్నది అంటాడు, అది అర్జెంట్ కాకపోవచ్చు, రేపు చేస్తాం అని చెప్పేస్తాం. అట్లా రేపు ఒక పని ఉండదు, అది ఇది పని ఉండదు, 2 పనులు ఒక్కసారి ఎవరికి పట్టేసేదాన్ని. అందుకోసం మనకి ఏదంటే మన ఆఫీసర్స్ ఇచ్చిన ఆదేశాలు కానీ కన్యుమర్ దగ్గర ఇచ్చిన విజ్ఞాపనలు కానీ ఏ రోజు ఆ రోజు ముగించుకుంటే నెక్స్ట్ మళ్ళీ మనకు ఏ ప్లాట్ తర్వాత టెన్షన్ గురి కావాల్సిన అవస్థ ఉండదని తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఇంతమంది ఒక వేదిక దగ్గరికి రావడం. నిన్న మేడే శుభాకాంక్షలు, ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెల్లవారి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. అసలు కార్మికులు ఒక చోట కలిస్తే సమస్య వస్తుందని చెప్పేసి గతంలో
ఫ్యాక్టరీ ఓనర్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ వాళ్ళు చాలా టైట్ చేసేది. చరిత్రలో మేము సోషల్ స్టడీస్లో చదువుకున్నాం. ఇప్పుడు ఎస్సీగారు చెప్తారు పారిశ్రామిక విప్లవం 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దము మానవుడు చిన్న చిన్న పనిముట్లతో పనిచేసే దాని నుంచి ఒక రెవల్యూషన్ వచ్చేసింది ఇండస్ట్రియల్గా యూరోప్లో. అట్లా రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీ ఓనర్స్ ఇండస్ట్రియల్ ఓనర్స్ అందరూ కార్మికులకు అప్పుడు ఇప్పట్లెక్క ఈ కార్మిక చట్టాలు కానీ సవలతులు అన్ని ఏం లేవు. ఎక్కడిదక్కడ తొక్కి పెట్టేది రోజుకి 20 గంటలు పని చేయించేదట. అలా 1886 హీ మార్కెట్స్ పేరు చికాగోలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వన్ ఆఫ్ ద పాలిషెడ్ పోస్టు సిటీ. అక్కడ కార్మికులు అందరూ ఒక దగ్గర సమావేశమైనట్టు ఇవాళ మనంతరం ఇక్కడ సమావేశమైనట్టు వాళ్ళకి ఏపీ కూడా నీవు ఖచ్చితంగా 20 గంటలు పని చేయించాలో తొక్కి పెట్టేదన్నమాట. వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే అడిగే తిప్పలేదు, తీసుకుపోయి అదే ఫ్యాక్టరీలో పొందబెట్టేదట. మనం ఎన్ని రోజులు ఈ బాధలు పడాలనే ఉద్దేశంతోనే కార్మికులంతా సంఘటితమయ్యారు. ఆ రోజు 300,000 మంది కార్మికులు ఒకే చోట చికాగోలో జమ అయినారు. అందులో ఒక 40,000 మంది చికాగో సిటీ నుంచి వచ్చిన వాళ్ళు. ఆ రోజు పోలీస్ ఫైరింగ్ అయింది, 100 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. ఆ రక్తపు నుంచి పుట్టిన జెండానే మేడే. ఈరోజు గర్వంగా మన ప్రపంచ కార్మికుల దినోత్సవం హక్కులు మన సమస్యలను ఒక వేదికకు చర్చించుకుంటున్నాం. ఈ మేడ సెల్ ఫోన్ అని నేను అంటున్నాను. ప్రతి ఒక్కడు ఒక్క ట్రాన్స్ఫార్మర్ అనేది ఇంతకుముందు ఒక మిత్రుడు ఇందులో పనిచేయు నేను ఉద్యోగంలో చేరినది మొదలు నా బాగుండను నా కుటుంబ సభ్యుల బాగుండను అతి శ్రద్ధగా కంటికి రెప్పలా కాపాడే ఈ సంస్థకు నేనైతే రుణపడి ఉన్నాను. కనుక ఈ సంస్థ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా నిర్విరామంగా కృషి చేస్తానని భారతదేశంలోని అక్కడ భాగాన ఆదర్శవంతమైన సంస్థగా నిలిపేందుకు కృషి చేయుదునని మరియు కార్యనిర్వహణలో భద్రతకు అగ్రపీఠం వేసి ప్రమాద నివారణకు తప్పనిసరిగా సేఫ్టీ బెల్ట్ ఎత్తురాడు మరియు హెల్మెట్ ధరించి సురక్షితమైన పద్ధతులను అవలంబించుదని లైన్లో విద్యుత్ ప్రవహించుట లేదని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకునేందుకు తూచ తప్పకుండా లైన్ను ఎత్తి చేయుదని ఏ పరిస్థితుల్లోనైనా కానీ నాకు నాతోటి ఉద్యోగులకు ప్రజలకు భద్రత చేకూరేలా విధి నిర్వహణలో భద్రతా నిబంధనలను పాటిస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేయించున్నాను. నాకు ఈ జగిత్యాల సర్కిల్తో తప్పనిసరి రావాలి అని మీ ఎస్సీ గారు 2-3 రోజుల నుంచి చెప్పడం జరిగింది. కానీ వీలు కాదు రాలేమేమో అని చెప్పడం రాత్రి భద్రత వారోత్సవం అంటే విద్యుత్ అంటే మనకు తెలిసినది తెలియని ఏంటంటే ఒక నిప్పు అంటే అగ్ని మనకు కనిపిస్తుంది కానీ విద్యుత్ అనేది అంతర్వాహంగా ఉంటుంది. కాబట్టి మనకు ఆ విద్యుత్ మనకు తెలియదు ఎవరికి తెలియదు. అందుకోగానే దాన్ని తెలుసో తెలియకలో రకరకాలుగా ఉన్నదా లేదా అనే అనుమానం కొద్ది మనము నిత్యము ప్రతిరోజు మనము దాంతో స్ట్రగుల్ చేయడం జరుగుతుంది. అందుకోగానే అది కనబడని దాంతో మనం పని చేసి మనం అన్ని రకాల విద్యుత్ వినియోగదారులకు రాత్రి భాగాలు సేవ చేయడానికి ఒక అవకాశం దొరికిన విద్యుత్ సంస్థలో పనిచేసే అవకాశం దొరికినందుకు ప్రత్యేకంగా నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యంలో ఈ జన్మలో మనకు విద్యుత్ సంస్థలు దొరికిందని భావించే వాళ్ళు ఒకటి నేను ఒకటి.
ఇకపోతే ఇంతకుముందు కార్మిక సోదరులు తర్వాత తన ఏయులు డీలు అందరూ అన్ని విషయాలు ఈ భద్రత విషయంగా చెప్పడం జరిగింది. అంటే భద్రత అనేది ఎందుకు వస్తుంది తెలియదా మనకు? అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ డిపార్ట్మెంట్లో మనకే కాదు ఈవెన్ వినియోగదారులకు కూడా భద్రంగా ఉండాలి. అసలు ముట్టుకోవద్దు, ఎవరికైనా ప్రాణం అంటే ముఖ్యమే, ఎవరు ప్రాణం పోగొట్టుకోవాలని అనుకో. అయినప్పటికైనా కానీ ఈ ప్రమాదాలు తప్పడం లేదు. అందుకొరకే భద్రతా వారోత్సవాలు ఈ మే డే మనోహర్ గారు చెప్పినట్టు ఈ మేలా ఫస్ట్ వీక్లో మే డే కార్మిక డే. అందులో మన విద్యుత్ ఒక రోజునే భద్రత దినం పాటించుకోవచ్చు. ఇలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని తీసుకోవడం జరిగింది, జరుగుతున్నాయి. కానీ ఇది వారోత్సవాలలాగా జరుపుకోవడానికి వరకు ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే మనకు మనము భద్రత పాటించవలసిన అవసరం ఉన్నది. దానితో పాటు మన వినియోగదారులకు కూడా భద్రత పాటించడానికి వరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తెలిసో తెలియగలో వాళ్ళు కూడా ఆత్మతో కలిగి ఉన్నారు. వాళ్ళు ఆపరేట్ చేసో రకరకాలుగా తెలియకు కూడా ఇంట్లో కొన్ని ఏమో అనలైజ్ చేస్తే ఎట్లా ఉన్నాయంటే కొన్ని ఇంటి లోపల జరిగినాయి వాళ్ళ ప్రయోజనం లోపల. కొన్ని ఇంటి లోపల సర్వీస్తోని ఇంతకుముందు చెప్పినట్టు ఏం చేయాలి స్టార్టర్ దగ్గర ఇంకా అలాంటి ఎన్నో రకాల యాక్సిడెంట్స్ అంటే డిపార్ట్మెంటల్ నాన్ డిపార్ట్మెంటల్ క్యాటల్ అండ్ ఆల్సో ఎనిమల్స్ ఇన్నోసెంట్ ఎనిమల్స్ కూడా జరిగిపోవడం మూడు రకాల యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి మొదటిది మనము మనము భద్రతగా ఉండడమే కాకుండా రెండవది వాళ్ళ వినియోగదారుల సేఫ్టీని చూసుకుంటూ వాళ్ళు ఎందుకు ఈ విధంగా యాక్సిడెంట్స్కి అవుతున్నారు అనేది చెప్తే కొందరు ఇంతకుముందు చెప్పినట్టు కూడా మనకు తెలియకుండానే వాళ్ళే ఫీజులు పోతే కానీ రకరకాల ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు వచ్చే వరకు మేము చేసుకోగలుగుతాం అనే దాని మీద ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ మాకు తెలుసు అనే దాని మీద కానీ అది వాళ్ళ ఆలోచన కొన్ని వాళ్ళు మనకు తెలియకుండా వితౌట్ అవర్ ఇన్వాల్వ్మెంట్ దే ఆర్ డూయింగ్ దే ఆర్ గెటింగ్ ఏ యాక్సిడెంట్. సో అలాంటివి జరగకుండా కూడా మనం ఈ వారోత్సవాల సందర్భంగా ఇక్కడ మెయిన్ సిటీస్ మండల హెడ్ క్వార్టర్ కాక విలేజ్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్లకు ముఖ్యంగా ఈ మేమున్నాం విద్యుత్ సిబ్బంది ఏ పనైనా ఏ ప్రాబ్లం ఉన్నా ఏ దానికైనా అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకు క్రియేషన్ చేసేసి నమ్మకం ఉంటే తప్పకుండా మనకు అందుబాటులో ఉన్నాడు మనకు ఫోన్ చేస్తే వస్తారు ఎవరైనా కానీ మనకు ఇమీడియట్గా చేస్తారు అనేది ఉంటే వాళ్ళు కోరుకొని వాళ్ళ ప్రాణాలకు ముప్పు వచ్చేది చేసుకోవడానికి ప్రయత్నం చేయలేమో అనేది కూడా నేను భావిస్తున్నాను. అందువరకు మనం కాన్ఫిడెన్స్ ఉండటం పాటు నూకైన కార్నర్లో ఉన్న ఇన్నోసెంట్ వినియోగదారులకు కూడా అలాంటి కాన్ఫిడెన్స్ కల్పింపజేయాలి. అదేవిధంగా ఇకపోతే అసలు యాక్సిడెంట్స్ అనేవి కొన్ని కండక్టర్ తిరిగి పడుతున్నాయి, కొన్ని ఇంకా వేరే రకాలుగా వాటిని కూడా నేను దృష్టిలో పెట్టుకొని టోల్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ స్టాండర్డ్ అదొక సబ్జెక్టు ఒకవేళ అలాంటివి జరిగినాయి ఇప్పుడు మనమందరికీ కూడా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి కూడా ఈ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి వరకు మనకు మనమే కాకుండా తర్వాత అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ పరిస్థితులు నెట్వర్క్ను బట్టి చేసేసి లూజులైన ఉండడం చేయడం మనకందరికి తెలుసు. అలాంటివి ఉండకుండా ఉండడానికి వరకు ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాము, ప్రతిసారి చెప్తున్నాము, ప్రతి దినం చెప్తున్నాము లూజ్ లైన్ ఏమైనా ఉన్నాయా అంటే ఐడెంటిఫై చేయండి, చేసేసి మేనేజ్మెంట్కి మీరు ఏ లెవెల్లో చెప్పండి, ఏడీ లెవెల్లో చెప్పండి. చెప్పినట్టుంటే తప్పకుండా వాటిని ఏ విధంగానైనా ఒకేసారి కాకుండా ఫేజ్ల మేనర్గా ఒక సిస్టమేటిక్గా చేస్తామనే దాని మీద ప్లాన్ ఉంది. అదేవిధంగా డిఎన్ఆర్ ప్రోగ్రామ్ కూడా మీకు ఒకటి ఇవ్వడం జరిగింది, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ రినోవేషన్ అని. దానిలో కూడా మీరు రకరకాలుగా చేస్తున్నాం అనేది కూడా మేనేజ్మెంట్కి మేము చెప్తున్నాం, మీ అందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫు నుంచి అది వివిధ కారణాల వల్ల ఆగిపోవడము అది ఇంతైనా కారణం కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు కానీ అతి తొందరలో ఒకట 1 మంత్ మ్యాక్సిమం లోపల 2 మంత్స్ లోపల ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందనే దాని ప్రకారంగా మీకు చెప్పడం జరుగుతుంది, కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఎలాంటి సంశయం లేదు కానీ అది
మళ్ళీ ఆ విద్యుత్తు జనరల్స్ మీకు రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండాలా అనేది మీరు మీరే క్వశ్చన్ వేసుకోండి. పెన్షన్ అనేది మనిషికి ప్రతి ఒక్కరికి ఉంటుంది, కొందరు చెప్పారు. పెన్షన్ అనేది మనిషి లోపల ఎప్పుడూ ఉండదు. ఆ పెన్షన్ అనేది ఏమైపోతుందంటే వారికి వాళ్ళకి నష్టము, తర్వాత ఇతరులకు కూడా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ఫ్రీ ఉండాలి. ఆ ఫ్రీ ఉండాలంటే కూడా మీకు చెప్పారు, హెడ్ క్వార్టర్లో ఉంటే 50% ఆఫ్ ఈ టెన్షన్ విల్బి రెడ్యూస్, యూ నో బెటర్. ఎందుకు అంటే మనం ఉండవలసిన దగ్గర చేయవలసిన దగ్గర ఉంటే అప్పుడు మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందంటే ఏ రాష్ట్రమైనా ఏ పగలైనా ఎవరైనా మేము అందుబాటులో ఉండగలుగుతాం, చేయగలుగుతాం అనేది మీకు ఉంటుంది. వినియోగదారులకు కూడా మాకు ఇక్కడ అందుబాటులో ఉంటుందనేది ఉంటుంది. అప్పుడు రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది. అది దాని ఎఫెక్ట్ ఇంకా కలెక్షన్ అనేది మనకు ముఖ్యమైనది రెవెన్యూ కాబట్టి ఆ రెవెన్యూ కూడా లింక్అప్ ఉన్నది. తర్వాత ఎల్ ప్రకాష్ లైన్ ఇన్స్పెక్టర్, ఐ లైన్ ఇన్స్పెక్టర్ కెపాసిటీ ఏఎల్ఎం సెక్షన్. వీరికి రబ్బర్ హ్యాండ్ గ్లౌస్ని